ఈ హనుమంతుడి వెంట వస్తున్న చెట్లు చూడడానికి ఎలా ఉన్నాయంటే సైన్యా యువ మహీపతి ఒక మహారాజు గారు ముందు పెడుతున్నారు ఆయన వెనక సైన్యం వస్తున్నట్టుగా హనుమంతుడు ఒక మహారాజు ఆయన వెనక చెట్లన్నీ సైనికుల్లో వస్తున్నాయి అనమాట ఎగురుకుంటూ గాలికి అలా కొంత దూరం వెళ్ళాయి దాంతో కొంతసేపు వెళ్ళాక గాలి వేగం తగ్గుతుంది ఆ వేగం తగ్గుతున్నప్పుడు చెట్లు కొంచెం దూరం అవుతున్నాయి మొదట్లో వచ్చినంత వేగం పైకి లేచినప్పుడున్న వేగం ఆకాశంలో ఉండదు మీరు ఎప్పుడైనా విమానాన్ని చూడండి ఒకసారి టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడున్న వేగం పైకి వెళ్ళాక తగ్గుతుంది అనమాట పైకి కేవలం ఎగురుడే తప్ప ఈ గాలి ఉండదు పైకి లేచేటప్పుడు మాత్రం ఒక్కసారి జామ్మను లేస్తుంది ఆ దెబ్బకి రన్వే అంతా కదిలిపోతుంది ఒక క్షణం అలాగా ఈ కొండ మీద నుంచి వచ్చిన చెట్లు హనుమంతునితో కొంత దూరం వెళ్ళాక కొంత వేగం తగ్గింది ఆ వేగం తగ్గుతున్నప్పుడు ఎలా ఉందిట స్వబంధుమివ బాంధవాహ మన ఇంటికి వచ్చిన బంధువులతో పాటు బయటకు వచ్చిన బంధువులు క్రమంగా ఏం చేస్తారు ఇక వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం అని వేగం తగ్గించి నిలబడతారు అని అలా నిలబడినట్టుగా ఉందట ఇక ఈ మహానుభావుడు ఇంకా 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 వేగంతో విజృంభించి ముందుకు పోతూ ఉంటే క్రమంగా ఈ చెట్లు వేగం తగ్గి నీళ్లల్లో ఢామ్ ఢామ్ అనే శబ్దంతో పడిపోయాయి నీళ్లల్లో పడిపోతున్న ఈ చెట్లు ఎలా ఉన్నాయి అంటే బంధువులారా ఇక మీరు రండి అని ఇంటికి వాడు వీధిలోకి వచ్చి వాళ్ళని వెనక్కి పమ్మంటే వదలలేక వదలలేక తమ బంధువుని వెనక్కి వెళ్ళిపోతున్న బంధువుల్లాగా ఈ చెట్లన్నీ నీళ్లలో పడిపోయాయి ఎంతసేపు పెడతారండి మీ ఇంటికి ఎవడన్నా చుట్టం వచ్చాడు వీధిలోకి ఒక అర కిలోమీటర్ నడుస్తారు కానీ బస్ స్టాండ్ వరకు నడిచి వెళ్ళలేదు ఓపిక ఉండదు ఇక వెళ్ళి ఈ ఎండగా ఉంది అని వెనక్కి వెళ్ళిపోతాం బంధువులని సాగనంపి వెళ్ళిపోతున్న బంధువుల్లాగా ఈ చెట్లన్నీ నీళ్లలో పడిపోయాయి ఆ పడిపోతున్నప్పుడు కూడా ఈ చెట్లన్నిటికీ మంచి పువ్వులు ఉన్నాయి ఈ పువ్వులన్నీ గాలికి పడిపోయే ముందు కొంత జలజల రాలుతున్నాయి రాలిపోతున్న పువ్వులతో ఉన్న ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే మహావేగముగా వెడుతున్నటువంటి హనుమంతుని వాయు వేగమునకు తట్టుకోలేక రాలిపోతున్నాం ఆకాశం నుంచి ఉల్కలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నాం ఇవన్నీ రాత్రిపూట మేఘంలో నుంచి కింద పడినటువంటి వల్కలు అని ఉల్కల్లాగా శబ్దం చేస్తూ పువ్వులన్నీ నీళ్ళ మీద పడిపోయాయి కాసేపు మొత్తం సముద్రమంతా పుష్పాలతో నిండిపోయిందట సర్వం పుష్పమశాత ఎత్తి ఎగిరిపోతున్న చెట్ల మీద నుంచి పువ్వులన్నీ సముద్రంలో పడిపోయి ఓ పైకి లేచిపోతున్నాయి ఇంతలో హనుమంతుడు ఏం చేశాడు ఇంకా అహుమ్మని విజృంభించి పైకి వెళ్ళాడు ఆ వెడుతున్నప్పుడు తోకెలా పైకి లేచింది ఆ తోక జెండాకరలా నిలబడింది తోక వృత్తాకారంలో హనుమంతుడిని చుట్టుముట్టింది హనుమంతుడి వెనకాతల ఈ పిరుదు ప్రదేశాలు ఎర్రగా ఉన్నాయి పండుగోతులకి వెనక భాగం అంతా ఎర్రగా ఉంటుందిగా హనుమంతుడి స్పిగ్ దేశం కూడా ఆ పిరుదులు కూడా బాగా ఎర్రగా ఉన్నాయి అది చూడడానికి ఎలా ఉందంటే ఓ ఎర్రని తోక చుక్క ఓ మంచి తామ్రపాత్రను వెంటుకొని దక్షిణం కేసి వెడుతున్నట్టుగా ఉంది దక్షిణం కేసి తోకచుక్క పెడుతున్నట్టు ఉందన్నారు ఖేయత నిపత్యుల్కా హ్యుత్తరాశత ఒక ఉల్క రాలి పడుతున్నట్టుగా ఓ పెద్ద తోకచుక్క వచ్చినట్టుగా ఉంది తోకచుక్క ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తే దక్షిణం వైపు ఉన్న వాడికి అపశకునం అంటే లంకా నగరానికి అపశకునాన్ని కలిగిస్తూ తోకచుక్క పొడిచినట్టుగా ఉందన్నమాట ఇప్పుడు ఈ తోక మీద నుంచి వస్తున్న ఎర్రని కాంతులతో హనుమంతుడు ఇంకా ఆశ్చర్యకరంగా ఉన్నాడు ఎలా ఉన్నాడైనా భగవానుడు సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు ఎర్రని కిరణాలని ప్రసారం చేస్తున్నాడా అన్నట్టుగా హనుమంతుని వెనక భాగం నుంచి వచ్చిన కిరణములు ఆ సముద్రమంతా వ్యాపించి ఉన్నాయి ఒక్కొక్కప్పుడు ఈ మేఘాలలో అటు ఎగిరి ఇటు ఎగిరి పెడుతున్నాడుగా మేఘాల నుంచి బయటకు వస్తాడు మళ్ళీ లోపల కడతాడు మేఘాల నుంచి బయటకు వస్తాడు లోపల కడతాడు మేఘాలు ఆయన ఆవరిస్తున్నాయి అప్పుడు ఆయన చూడడానికి ఎలా ఉన్నాడంటే చంద్రుడు సాయంత్రం పూట మేఘాల్లోంచి కనబడి కనబడక కనబడి కనబడకుండా వస్తున్నట్టుగా ఉన్నాడు ఆకాశంలో చంద్రుడు ఉంటాడు మేఘాలు కదులుతున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది చంద్రుడు అక్కడే ఉంటాడు కానీ ఈ మేఘాలు ఆయన మీద నుంచి పెడుతూ ఉంటే ఒక్కొక్కప్పుడు దృశ్యుడు అవుతాడు ఒక్కొక్కప్పుడు అదృశ్యుడు అవుతాడు అలా ఉన్నాడు ఆయన